పేజీని అలంకరించిన పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మా సినిమా విజయవంతంగా సప్తగిరి ఎల్ఎల్బి మూవీ విజయవంతంగా దూసుకెళ్తున్న సందర్భంగా మేము గురువారం నుంచి సక్సెస్ టూర్ పెట్టామండి. దాని గురించి మా ప్రొడ్యూసర్ గారు హీరో గారు శివప్రసాద్ గారు మాట్లాడతారండి. చేద్దామని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరినీ కలిసి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం అనుకుంటూ గురువారం నుంచి మొదలెడుతున్నాం. గురువారం రోజు మార్నింగ్ వైజాగ్ నుంచి మొదలెట్టి వైజాగ్ కాకినాడ రాజమండ్రి ఏలూరు మళ్ళీ నెక్స్ట్ డే శుక్రవారం రోజుకల్లా విజయవాడ గుంటూరు చిలుకలూరుపేట కావలి నెల్లూరు ఆ తర్వాత తిరుపతి తిరుపతి తర్వాత చిత్తూరు డిస్టిక్లో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు మదనపల్లి అవన్నీ చూసుకుంటూ రాయలసీమ ట్రిప్ ఫినిష్ చేస్తా హైదరాబాద్ వస్తాం. ఆ తర్వాత తెలంగాణ ట్రిప్ గురించి కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఈ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడుతుందండి. అండ్ ఇంతటి విజయంలో కీలక పాత్ర వహించిన మీ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ వెబ్ మీడియా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సపోర్టు నా భవిష్యత్తుకి చాలా ఉపయోగపడింది. ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేసేలా మీరు ఇచ్చిన సపోర్ట్ నాకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అలాగే ఇప్పుడు ఈ సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు మా ప్రొడ్యూసర్ గారు. మాకు ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకుల్ని మేము చూడడానికి వస్తున్నామండి. ప్రతి ఒక్కరూ రైతుల దగ్గర నుంచి కలెక్టర్ల దగ్గర అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి డాక్టర్ల దగ్గర నుంచి అంటే సమాజంలో ఉన్న ఒక మంచి డిజిగ్నేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం నాకు తెలిసిన నా సర్కిల్లో సుమారు ఒక 100 మెంబర్స్ వరకు నాకు ఫోన్ చేసింటారండి. ఈ సినిమాలో కంటెంట్ గురించి చాలా బాగా చెప్పారు అని. సో ఇంతటి కంటెంట్ని ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకుల్ని కలవడానికి వస్తున్నాం. మిమ్మల్ని చూడడానికి నేను వస్తున్నాను. ప్రేక్షకుడే నన్ను చూడడానికి, మా యూనిట్ని చూడడానికి, మమ్మల్ని అభినందించడానికి మీరు థియేటర్కి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. సప్తగిరి ఎల్ఎల్బి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు తెలుగు ప్రేక్షకులకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. సమాజంలో మంచి డిజిగ్నేషన్లో ఉన్న పీపుల్ అందరూ చాలా మంచి సినిమా తీశారు బ్రదర్. నేను ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని ప్రేక్షకుల దగ్గర పంచుకోవడానికి మా ప్రొడ్యూసర్ గారు సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు. మ్యాక్సిమం అన్ని ఏరియాలు అన్ని థియేటర్లు కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మా ఈ టూర్ని సక్సెస్ చేయాల్సిందిగా ప్రేక్షకులను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అందరికీ నమస్కారం. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఐ అండ్ పిఆర్ మినిస్టర్గా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదంతోనే ఒక మంచి మంత్రిగా పేరు తెచ్చుకున్నాను. మళ్ళీ ఈ సినిమాని ప్రత్యేకంగా మీరు అభినందిస్తుంటే ఆ విషయం ప్రొడ్యూసర్ గారు నాకు తెలియజేశారు. కానీ నిన్నంతా కూడా వరుసగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రాలేకపోయాను నిన్న మొన్న. ఈరోజు మీ ముందుకు రాగలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు, చాలా గొప్పగా చెప్తున్నారు సినిమా గురించి. ఇంకా మించి ఆదరించాలని చెప్పి ప్రేక్షకులను కోరుతున్నాను. ఓటు వేయడం ఎంత బాధ్యత ఎలక్షన్లలో, ఒక మంచి సినిమాను ఆదరించడం కూడా ప్రేక్షకులు బాధ్యతగా తీసుకోవాలని నేను ప్రేక్షకుల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఈ సినిమాలో మంచి డైలాగ్స్ ఉన్నాయి. జడ్జి కూడా బాధ్యతగా ప్రవర్తిస్తాడు. ఈ సినిమాలో చట్టానికి కళ్ళు లేవు కానీ జడ్జికి కాదుగా అంటాడు. హత్య ఎవరు చేశారో నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, కానీ నాకు తెలుసని ప్రజలకు తెలుసని నేను జడ్జిమెంట్ ఇవ్వలేను కదా, నాకు సాక్ష్యం కావాలి అంటాడు. సాక్ష్యం లేకుండా చాలా కేసులు తప్పించుకుంటూ ఉంటాయి. నా కళ్ళ ముందే ఒక హత్య జరిగింది తిరుపతిలో. మరుసటి రోజు పేపర్లో మీడియాలో హంతకుడి ఫోటో కూడా వచ్చింది, కానీ సాక్ష్యాలు లేవని ఆ కేసును కొట్టేశారు. ఇలా ఎంతోమందికి అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంది. సాయి కుమార్ గారు నేను 200 కేసులు పైగా గెలిచానయ్యా అంటే హీరో అంటారు, అంటే 200 సార్లు న్యాయం కూనీ చేయబడిందా అని. అంటే దీనికోసం ప్రత్యేకించి ఒక హీరో ప్రయత్నం చేసి సాధించిన తీరు ఈ సినిమాలో చాలా గొప్పగా చిత్రీకరించబడింది. ఇక్కడ నా తమ్ముడు సప్తగిరి, అతను సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు.
అలాగే నన్ను మళ్ళీ సినిమాలకు తీసుకురావడానికి రెండోసారి రెండో ఇన్నింగ్స్లో ఒకప్పుడు కామెడియన్గా ఇప్పుడు నేను విలన్గా ఆ తర్వాత ఇప్పుడు జడ్జిగా క్యారెక్టర్ రోల్లోకి తీసుకొచ్చారు ఇక్కడ నేను సప్తగిరి 75 సినిమాల్లో కామెడియన్గా యాక్ట్ చేసి ఏ విధంగా హీరోగా రూపాంతరం చెందడానికి ప్రయత్నం చేస్తున్నాడో డెఫినెట్గా అతను పైకొస్తాడని అతని ప్రయత్నాలన్నీ ఫలవంతం అవుతాయని చెప్పి అతనిలో కృషి ఉంది పట్టుదల ఉంది చేయాలన్న తపన ఉంది అందుకే అతను సక్సెస్ అవుతున్నాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అలాగే నేను అతిశయోక్తి కాదు కానీ ఇది నిజం కాబోయే రామానాయుడు గారు రవికిరణ్ గారు ప్రొడ్యూసర్ గారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అతను వృత్తిని కూడా నూటికి నూరు పాటు సక్సెస్ చేస్తూ సినిమాలు తీస్తున్నారు ఈ సినిమాల్లో ఆయన గొప్పగా నిర్మాతగా పైకి రావాలని ఎందుకంటే నన్ను పట్టుబట్టి క్యారెక్టర్ చేయించాడు సార్ ఆయన చెప్పాడు ఆయన అలాగే సప్తగిరి గారు నాకు ఎదురుగా కూర్చొని ప్రతి డైలాగ్ మాడ్యులేషన్ని నాకు దగ్గరుండి చెబుతూ సక్సెస్గా అంటే నూటికి నూరు పాళ్ళు ఇది క్లాప్స్ పడాలా ఈ విధంగా మనం వెళదాము మన స్లాంగ్ను మర్చిపోకుండా మనం పెడదామని చెప్పి నాకు సప్తగిరి దగ్గరున్నారు రవికిరణ్ గారు పూర్తిగా నా మైండ్లోకి ఈ క్యారెక్టర్ ఎలా సక్సెస్ కావాలో ఆయన నాకు పూర్తిగా చెప్పడం జరిగింది వివరించడం జరిగింది ఆయన ఒక సినిమాని సప్తగిరి ఎక్స్ప్రెస్ని ఆ రోజు సూపర్ సక్సెస్ చేయించారు ఆయన ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా సినిమా తీసి వదిలిపెట్టడం కాదు సినిమాని ఎంతవరకు తీయాలా ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలా అన్నిటికీ సిద్ధంగా ఉండేటటువంటి నిర్మాత ఆయన అలాంటి డాక్టర్ని నిర్మాతగా మీరందరూ ఆశీర్వదించాలని ఆయన చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆదరించాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆశీర్వదించాలని ఈ సినిమాని ప్రేక్షకులు గొప్పగా ముందుకు తీసుకురావాలని అలాగే ఒక్క మాట మంచి క్యారెక్టర్స్ ఇస్తే నా రాజకీయ రంగంలో ఉండేటటువంటి నా ఇబ్బందుల్ని పక్కకు పెట్టి వాటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ పర్ఫార్మెన్స్ వాల్యూ ఉండే క్యారెక్టర్స్ ఇస్తే నేను నిర్మాతలకి అందుబాటులో ఉండేటట్టుగా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా మంచి ఆర్టిస్ట్గా నేను వాళ్ళతో ఉంటానని నాకు కావాల్సింది ఫస్ట్ ప్రిఫరెన్స్ పర్ఫార్మెన్స్ ఉండే క్యారెక్టర్స్ కాబట్టి నిర్మాతలు అర్థం చేసుకుని మంచి క్యారెక్టర్ ఇస్తే తప్పకుండా చేస్తాను అలాగే మరొకసారి సక్సెస్ టూరింగ్ మన వాళ్ళు ముందుకు వస్తున్నారు దాన్ని జయప్రదం చేయాలని ఈ సినిమాని గొప్ప సినిమానుగా ఒక గొప్ప సినిమా నిర్మించబడినప్పుడు దాన్ని అందరూ నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను నమస్కారం బాహుబలి రచయిత చేసి సినిమా చూసి వస్తున్నానండి చాలా బాగుంది వెంటనే అసలు బయట థియేటర్లోంచి రాగానే మీకు ఫోన్ చేయాలనిపించింది చేస్తున్నాను అని ఒక మాట అన్నారు ఆయన నేను టైటిల్స్ అయిపోయినాక వెళ్ళానండి లోపలికి సరిగ్గా కోర్టు సీన్ రన్ అవుతుంది నా పక్కన ఉన్న పిల్లాడిని చూసి ఈ రైటర్స్ ఎవరో పట్టుకోయా చాలా బాగా రాస్తున్నారు అన్నారు అనగానే అతను నవ్వి సార్ ఇది పరిచయం వదర్చండి అనగానే నేను తెల్లబోయాను నిజంగా గోపాలకృష్ణ గారు మన బొబ్బిలి సింహం మన నరసింహనాయుడు అలా ఆ రోజుల్లో ఇలాంటి డైలాగులు వినేవాళ్ళు ప్రేక్షకులు మళ్ళీ ఇన్నాళ్ళకి మీ దర్శకుడు మీ నిర్మాత మీ హీరో ఆ డైలాగులు రాంచుకున్నారు అది అద్భుతంగా ఉన్నాయండి అని ఎందుకంటే డైలాగ్ అనేది సినిమాకి ప్రాణం సినిమా ఏదో ప్రాబ్లం వస్తుంది నీ దాబ్లం డైలాగ్ అనేది సినిమాకి ఎక్కువైతే దెబ్బ కొడుతుంది తక్కువైతే చాలదు సరిపడా ఉంటే మాత్రం అద్భుతం అండి ఇప్పుడు తమ్ముడు శివప్రసాద్ ఆ సినిమాలన్నీ చెప్పాడు ఆ చలిచేమలు ఈ చరిత్ర అందులో కూడా మాకు ఇలా రాయన్ ప్రసాద్ ఉండేవాడు అండి తొందరపడు సుందరవదన అని అద్భుతమైన వేషాలు వేసాడు అతను ఇది కాదు ముగింపులో ఇప్పుడు నువ్వు దీనిలో చప్పట్లు కొట్టించావు అక్కడ రాయన్ ప్రసాద్ గారు ఏడిపించేశాడు థియేటర్లో ఒక కమేడియన్ను భయంకర అట్లా ఎక్కెక్కేట్ చేశారు అతను కోర్టులో మాట్లాడతా అంటే వచ్చి అంచేత కమేడియన్ ఇదే చేయాలి కమేడియన్ అది చేయాలా అనే ప్రశ్న లేదండి దే ఆర్ ఆర్టిస్ట్ వాళ్ళలో నటన ఇప్పుడు ఈయన ఉన్నాడు విలన్ చేశాడు కామెడీ చేశాడు ఇందులో కాసేపు మీరు చూస్తే యాపిల్ స్పెల్లింగ్ అప్పీలు స్పెల్లింగ్ అని నవ్విస్తున్నాడు అనుకుంటాం ఒక స్టేజ్కి వచ్చేసరికి కుజా
అని సాయి కుమార్ అంటే హీరో అయిపోయాడు ఆయన థియేటర్లో హీరో అయిపోయాడు అంచేత నిజానికి ఈ సినిమాకి నాలుగు పిల్లర్స్ అండి ఒకటి శివప్రసాద్ రెండు సప్తగిరి మూడు సాయి కుమార్ నాలుగు డైరెక్టర్ పైన ఇంటి కప్పేమో ఈయన నిర్మాత గారు కప్పేసుకున్నాడు హ్యాపీగా అలా మీరు అదృష్టవంతులండి ఎందుకంటే సప్తగిరి అనే అతను ఒక హీరోగా చేస్తే సినిమా ఆడుతుంది అనేటువంటి మొట్టమొదటి ఆలోచన మీకు వచ్చినందుకు సప్తగిరి తరఫున మీకు ధన్యవాదాలు ఎందుకంటే రెండోది మేము డైలాగ్ రాసేటప్పుడు మీరు గొప్ప పని చేశారు మీకు గుర్తుందో లేదో కమేడియన్ ఇతను మనం ఇంత రైతులు ఇంతలా ఎదురుగా సాయి కుమార్ ఇతను ఏం మాట్లాడు కొంచెం కామెడీగా రాద్దామా అనేటువంటి ఆలోచన మాకు ఎక్కడొస్తుందో అన్న అనుమానంతో మేము రేపు డైలాగ్ మొదలెడుతున్నాము ఛాంబర్లో అంటే ఆ ముందు రోజు నేను సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా వేయించాడండి ఇక్కడే అది చూసి అందులో అతను ఏమంటివి ఏమంటివి అని అన్నగారి డైలాగ్ అలా చెప్తా అంటే ఈ పిల్లాడు సామాన్యుడు కాదు అనిపించింది అంతే రాసేసాం హ్యాపీగా అదే ధైర్యం ఏ ధైర్యం వచ్చిందంటే అతను మొదటి సినిమాలో చేసినటువంటి పెర్ఫార్మెన్స్ అతను చెప్పినటువంటి డిక్షన్ అర్థమైంది ఇతను ఏదైనా చెప్పగలడు అనేటువంటి విశ్వాసం వచ్చింది ఆ విశ్వాసంతోనే మేము దాన్ని కంటిన్యూ చేసాం మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మా సప్తగిరిని మా చరణ్ని ఆశీర్వదిస్తా అంటే ఇంత మించిన ఆనందం ఏముందండి మేము 355 సినిమాలు అందులో కనీసం 200 పైన ఆడినాయండి ఆ సక్సెస్ మాకు పెద్ద చెవి గొప్పగా వినపడదు ముందు అతనికి బాగా ఏర్పడుతుంది అందుకే ఆ రోజున చెప్పా మీకు మళ్ళీ చెప్తున్నానండి ఆ మాట వదలను రామాయణంలో లక్ష్మణుడు ఎలా ఉంటారో తెలియని వాళ్ళు వీడిని చూస్తే నిజ జీవితంలో లక్ష్మణుడు ఎలా ఉంటాడో తెలుస్తాడు అంతే అంత గొప్పవాడిని మీరు ఆశీర్వదించి ఆ బిడ్డకి మళ్ళీ ఒక జీవితాన్ని ఒక దర్శకుడి జీవితాన్ని ఓ డైరెక్టర్గా మేమే బోల్డని జీవితాలు ఇచ్చాము అతనికి కానీ డైరెక్టర్గా తప్పనిసరిగా మళ్ళీ జీవితం ఇస్తారు నిర్మాతలు అనేది ఈ సినిమా నిరూపించింది ఆ సినిమా నిర్మించినటువంటి రవికిరణ్ గారికి మా సప్తగిరికి ఎందుకంటే కొత్త పిల్లాడు నా మీద ఏం తీస్తాడు అనే భయం లేదు అందుకని వాళ్ళిద్దరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శివప్రసాద్ నువ్వు 1983లో ఏవిఎం స్టూడియో నుంచి విజయ స్టూడియోకి వచ్చి ఆ డైలాగ్ చెప్పావు గందా అసలు రాఘవేంద్రాయల్లో పట్టుకున్నావు వీడండి ఎవడండి ఇతను తప్పని అక్కడ పాట ఆపేసాం ఇక్కడ సీన్ తీసి పంపించాం మళ్ళీ ఆ పాటలోకి ఎందుకంటే అంత అద్భుతంగా నటుడండి ఈయన అలాంటి నటుడిని నిజం చేశాడు ఈ సినిమా సక్సెస్లో ప్రధానమైన కారణం ఎందుకంటే కుర్చీలో కూర్చుని నవ్వించగలగడాడు ఎవడండి కుర్చీలో కూర్చుని చపాకి కొట్టించాడు ఆయన అంచేత వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఎన్నిసార్లు అభినందించినా మా తన తీరదండి మిమ్మల్ని అందుకని మీ అందరికీ వారి తరఫున మాకు ధన్యవాదాలు మా తరఫున మీకు శుభాకాంక్షలు అభినందనలు నమస్తే